పాలకుడికి పై ఎత్తు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆ ఎత్తు వేసే ధైర్యం పాలకులకు ఉండాలి. ప్రజల చేత ఎన్నికయ్యేటువంటి వాళ్ళకి ఒక భయం ఉంటుంది. ఈ ప్రజల్లో అవతల వాళ్ళని అంగీకరించే వాళ్ళు ఉంటారేమో అన్నటువంటి, ఖచ్చితంగా మన దేశంలో చూడట్లేదా, పాకిస్తాన్ని ద్వేషిస్తే బాధపడేటువంటి వాడు మన మధ్యనే ఉంటాడు. భారతదేశాన్ని జై భారత్ అంటే గనక అదేదో మతోన్మాదం అని చెప్పే వెధవులు మన మధ్యలోనే ఉంటారు. వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారు? పాకిస్తాన్ని ప్రేమిస్తారు, లేదంటే గనక ఆఫ్ఘనిస్తాన్ని ప్రేమిస్తారు. అదొక దరిద్రపు జబ్బు. అది ప్రతి దేశంలో కూడా ఉంటుంది. ఇట్లాంటి నీచులు ఉంటూనే ఉంటారు. దేశభక్తి లేకపోయినా పర్లేదు, కానీ దేశ వ్యతిరేకత ఉండకూడదు. దేశ వ్యతిరేక శక్తులు ఎప్పుడూ ప్రమాదకరం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇజ్రాయెల్లో మాత్రం దేశ వ్యతిరేకత ఏ ఒక్కడికే ఉండదు. తన దేశం ఏం చేస్తే అది రైట్ అంటారు. అయితే అక్కడ అందులో కొన్ని శక్తులు ఉంటాయి, ఏది ఈ మానవ హక్కులు పౌర హక్కులు, వాళ్ళు కూడా దేశం కంటే హక్కులు ఎక్కువ అనరు. ఆ ఒక్క విషయంలో వాళ్ళని అభినందించాలి. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రధానమంత్రిగా ఇప్పుడున్న ఆయన లషీద్ వచ్చేటప్పటికి పెద్దగా బలం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఎందు మొన్ననే దిగిన బెన్నెట్టు బలహీనుడే. అంతకుముందు ఉన్నటువంటి నెతన్యాహు బలవంతుడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అతను బలహీన పట్టడం, వీళ్ళు రావడం నామకే వాస్తే నడిచింది. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని తీవ్రవాదం పెంచి పోషించేందుకోసం అమెరికా అండదండలతో నడిచేటువంటి పాలస్తీనా తీవ్రవాదులు, పైకి అమెరికా ఇజ్రాయెల్ వెనకాల ఉంటుంది కానీ పాలస్తీనా తీవ్రవాదులకు నిధులు ఇచ్చేటువంటి సంస్థలకి అదే వెన్నుదన్నుగా ఉంటుంటుంది. ఇరాన్ ఇస్తుంటుంది పేరుకి, కానీ ఆ ఇరాన్కి డబ్బులు ఇచ్చేది కూడా ఇది. మళ్ళీ అదే ఇరాన్ని ఎదగనియదు. అది అమెరికా డబుల్ గేమ్స్ మామూలుగా ఉండవు. అది డబుల్ గేమ్ అనాలా, త్రిబుల్ గేమ్ అనాలా, ఒకేసారి సవ్యసాచిలాగా వందల కొద్ది బాణాలు వేస్తూ ఉంటుంది. తన దేశం కోసం ఏమైనా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా చూస్తే ఈ మధ్యకాలంలో మళ్ళీ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఇజ్రాయెల్ లోపలే దాడులు చేసేటువంటి కుట్రలకు తెరదీస్తే దాన్ని కంట్రోల్ చేసేటువంటి సీరియస్ ఎఫర్ట్ అన్నటువంటిది పెట్టుకుంటూ వస్తున్నది ప్రభుత్వం. లేటెస్ట్గా దాన్ని మూల పాత్రదారులు సూత్రదారుల్ని టార్గెట్ చేయడానికి, తమ దేశంలోకి వచ్చినప్పుడు కాకుండా, ఎందుకంటే ఇక్కడ చేయగానే 10 మంది వస్తున్నారు ఆందోళనకు దిగుతున్నారు, అలా కాకుండా వాళ్ళ దేశంలోకి వెళ్ళి అక్కడే కొట్టేసేటువంటి కార్యక్రమం. తాజాగా పాలస్తీనాలో ఉన్నటువంటి ఉగ్రవాద నాయకుడిని బండిలో బండి పేలిపోయింది. అతను బండి మీద వెళ్తూ ఉండగా అది బండి పేలింది, చనిపోయాడు. అతని కోసం ఆందోళనలు చేశాక కానీ అతను పెద్ద నాయకుడు అని ప్రపంచానికి తెలియలేదు. వాడెవరయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద నాయకుడు. వాడిని లేపేసింది ఇజ్రాయెల్. కాకపోతే ఇక్కడికి వచ్చి యుద్ధం చేస్తుంటే అదిగో మనకు కనుక కాశ్మీర్లో ఇదివరకు నాటకాలు ఆడినట్టు నాటకాలు ఆడుతూ ఉంటుంటారు. ఆ నాటకాలకి ముగింపు పలుకుతా ఓ రకంగా వాళ్ళు ఎట్లయితే వేరే దేశాలు, ఇప్పుడు ఇజ్రాయెల్లో బాంబులు పెడతారు వాళ్ళు, లేకపోతే మన దగ్గర బాంబులు చూడలేదు, అట్లా బాంబులు పెట్టే వాళ్ళకి వాళ్ళకే వాళ్ళ ముడ్డి కిందనే బాంబులు పెట్టినటువంటి వ్యవహారం చేసి చూపించింది ఇజ్రాయెల్.